నమస్తే వెల్కమ్ టు భారత్ లో మళ్ళీ రక్త పటేర్లు పారించడానికి దావూద్ స్కెచ్ వేస్తున్నాడా పక్కలో బల్లెం పాకిస్తాన్ లో తలదాచుకుంటూ ఉగ్ర క్రీనీడకు పతకం రచిస్తున్నాడా ముంబై పేలుల తర్వాత మళ్లీ భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నాడా దేశంలో మళ్ళీ అల్లర్లు సృష్టించేందుకు డి గ్యాంగ్ను యాక్టివ్ చేశాడు అంటే ముంబై కేంద్రంగా జరిగిన పరిణామాలు చూస్తే అవునని సమాధానం వస్తుంది ఆర్థిక రాజధానిలో ఏకకాలంలో దావూద్తో సంబంధం ఉన్న వాళ్ళందరిపైన ఎన్ఐఏ దాడులు జరిపింది ఈ సోదాల్లో సంచలన వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఒక మంత్రిని కూడా అదుపులోకి తీసుకోవడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది దేశం నుంచి పారిపోయి పాకిస్తాన్లో తలదాచుకున్న వరల్డ్ డాంగ్ దావుద్ ఇబ్రహీం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎల్లపైన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏ దాడులు చేసింది ముంబైలోని మొత్తం ఇరవై ఐదు లొకేషన్లలో సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి మరోవైపు థానేలోని నాలుగు చోట్ల కూడా దాడులు నిర్వహించారు దావూద్ అనుచరులు చోటా షకిల్ దావేద్ చిక్నా టైగర్ మీనన్ ఇక్బాల్ మిర్చి దావూద్ సోదరి హసీనా పార్కర్తో పాటు బంధువులు వారితో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లపైన దాడులు జరిగాయి తాజా సమాచారం ప్రకారం దావూద్కు సహకరించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన గుడ్డు పఠాన్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది గతంలో ఒకసారి గుడ్డును ఎన్సీపీ అదుపులోకి తీసుకుంది దావూద్ ఇబ్రహీంతో ఉన్నాయని అనుమానిస్తున్న వారి ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు స్థిరాస్తిలో పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు నగదు ఆయుధాలతో పాటు అనుమానిత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు హాజీ అలీ దర్గా ట్రస్టీ సుహేల్ ఖండ్వాణిని కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది సుహేల్ ఖండ్వానీ టచ్ వుడ్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్గా ఉన్నాడు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు నవాబ్ మాలిక్ కుమారుడు ఫరాజ్ మాలిక్ కూడా ఇదే సంస్థలో డైరెక్టర్గా ఉన్నాడు ఫరాజ్తో పాటు ఫరూక్ జకారియా దర్వేష్ కూడా ఈ కంపెనీలో పార్ట్నర్స్ వీరిని కూడా ఎన్ఐఏ బృందం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది ఫరాజ్తో పాటు ఫరూక్ జకారియా దర్వేష్ కూడా ఈ కంపెనీలో పార్ట్నర్స్ వీరిని కూడా ఎన్ఐఏ బృందం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది ఫరాజ్ మినహా వీళ్ళంతా అసోసియేట్ హై ప్రెజర్ టెక్నాలజీ బోర్డులో మెంబర్లుగా ఉన్నారు నూట యాభై కోట్ల బ్యాంకింగ్ మోసానికి సంబంధించి కూడా ఈ సంస్థపై సిబిఐ విచారణ జరుపుతోంది ముంబైలోని గోవా కాంపౌండ్లో కూడా తనిఖీలు జరిగాయి ఇదే ప్రాంతంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ నివాసం ఉంటున్నాడు దావూద్ సోదరి హసీనా పార్కర్ నుంచి భూమి కొనుగోలు చేసినందుకు మాలిక్ను అరెస్ట్ చేశారు మరోవైపు దావూద్ గ్యాంగ్ సన్నిహితులు చోటా షకీల్ బావమర్దే సలీం ఫూట్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది సలీం స్థావరాలపై కూడా దాడి చేసిన అధికారులు అతన్ని విచారిస్తున్నారు లో చెరిష్మా ఉన్న బడా పొలిటికల్ లీడర్లపై దాడి చేయడానికి సలీం స్కెచ్ వేశాడని ఎన్ఐఏ అనుమానిస్తోంది అతడి అరెస్ట్ విషయాన్ని సీక్రెట్గా ఉంచారు అబ్దుల్ కయూమ్ అనే వ్యక్తిని కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది బోరివాలి శాంతాక్రూజ్ బాంద్రా నాగ్పాడా భేండి బజార్ గోరేగావ్ పర్రేల్ ముమ్రా కొల్హాపూర్లోని ఇరవై ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేస్తుంది ముంబైలోని కొందరు స్మగ్లర్లు హవాల ఆపరేటర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా అధికారులు విచారిస్తున్నారు అక్రమ వసూళ్ల ద్వారా సేకరించిన మొత్తాన్ని వీరు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించారా అనే అనుమానంతో వీరిని ప్రశ్నిస్తున్నారు అంబోలిలోని లిల్లీ అపార్ట్మెంట్ నివాసి మహమ్మద్ యూసుఫ్ షేక్ ఓషివారా నివాసి సురేష్ శెట్టి ఓషివారాలోని ఇండస్ట్రియల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అతిఫ్ షేక్ బాంద్రాలోని హిల్ రోడ్లో ఉంటున్న ఫిరోజ్ హమీద్ షామా మన్నట్లోని బడే ఇబ్రహీం బిల్డింగ్లో నివసిస్తున్న గుడ్డు పఠాన్ హౌరా అంటోప్ హిల్ నివాసి సలీం ఫ్రూట్ వాలా డోంగ్రి నివాసి అస్లాం పటాని గురుగ్రామ్ నివాసి అజయ్ గోసాలి బాంద్రాలోని డిలేట్ బిల్డింగ్లో ఉంటున్న సమీర్ హింగోరా మహీం ఏరియాలో ఉంటున్న ఖయూమ్ షేక్తో పాటు హజీ అలీ దర్గా ట్రస్టీ సుహైర్ ఖన్వానీలలో ఎన్ఐఏ సోదాలు జరిగాయి ఇంతకు సలీం ఫ్రూట్ ఎవరు అనే డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు చోటా షకీల్ కి బావ తన అనుచరుల ద్వారా చోటా షకీల్ మాఫియా కార్యకలాపాలు అక్రమ వస్తువుల దంద నడిపిస్తున్నాడు రెండు వేల ఆరులో యుఏఎ నుంచి భారత్ కు సలీంని తీసుకొచ్చారు రెండు వేల పది నుంచి జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు పక్క సమాచారంతో జైల్లోనే ఇతడిని అరెస్ట్ చేశారు సలీం ఫ్రూట్తో పాటు దావూద్ ఇబ్రహీం బావ సౌద్ యూసుఫ్ తుంగికర్ దావూద్ తమ్ముడు ఇక్బాల్ కస్కర్ పార్ట్నర్ ఖలీద్ ఉస్మాన్ షేక్ దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషాన్ పార్కర్ వాంగ్మూలాలను కూడా ఎన్ఐఏ రికార్డ్ చేసే అవకాశం ఉంది ఫిబ్రవరిలో హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దావూద్ ఇబ్రహీం డి కంపెనీపై అక్రమ వసూళ్ల కేసు నమోదు చేసింది ఎన్ఐఏ ఈ నేపథ్యంలోనే ఏకకాలంలో దాడులు జరిగాయి ది గ్యాంగ్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఎక్స్టార్షన్ ద్వారా వచ్చిన సొమ్మును వినియోగిస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు ఈ కేసులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అంటే యూఏపిఏ కింద కేసు నమోదు చేసింది ఎన్ఐఏ పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేలుల నిందితుడు పరారీలో ఉన్న ఉగ్రవాది దావుద్ ఇబ్రహీంకు వీటన్నిటికీ లింక్ ఉందని చెబుతున్నారు టెర్రర్ ఫండింగ్ ఉపయోగించి దావుడ్ మళ్లీ ముంబైలో అండర్ వరల్డ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని సమాచారం రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సమాజంలోని ప్రముఖ వ్యక్తులపై దాడి చేసి ముంబైతో సహా చాలా నగరాల్లో మళ్లీ భీవత్సం సృష్టించేందుకు దావూద్ ప్లాన్ చేసినట్టు అనుమానిస్తున్నారు ఉగ్ర కార్యకలాపాల కోసం స్పెషల్గా ఒక టీం ఏర్పాటు చేసుకున్నాడని అధికారులు చెబుతున్నారు అందుకే ఈ కేసులో ఎన్ఐఏ రంగంలోకి దిగిందంటున్నారు దావూద్ సోదరి హసీనా పార్కర్ నుంచి భూమి కొనుగోలు చేసిన కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ జైల్లో ఉన్నాడు ఇతన్ని ఈడీ అరెస్ట్ చేసింది మాలిక్ మీద టెర్రర్ ఫండింగ్ చేస్తున్నాడని ఎన్ఐఏ ఆరోపిస్తోంది మంత్రి అనిల్ పరాబ్ సహా మహావికాస్ అఘాడీకి చెందిన పలువురు మంత్రులపై ఇప్పటికే బీజేపీ నేత కిరీట్ సోమయ్య తీవ్ర ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో ఈ కేసుతో వారికి ఏమైనా సంబంధాలున్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేలుల ప్రధాన నిందితుడు దావూద్పై ఇరవై ఐదు మిలియన్ డాలర్లు అంటే రెండు వందల కోట్ల రూపాయల బహుమతి ఉంది రెండు వేల మూడులో దావూను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐక్యరాజ్య సమితి డి కంపెనీని నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై మూడు బాంబు పేలుల తర్వాత దావూద్ ముంబై నుంచి పారిపోయాడు తన సహచరులతో కలిసి పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడని మన దేశ నిఘా వ్యవస్థలు చెబుతున్నాయి దీనికి బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి రెండు వేల పదహారు నవంబర్లో ఢిల్లీ పోలీసులు అతని చివరి ఫోన్ కాల్ను రికార్డ్ చేశారు అప్పటి నుంచి మన దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నాడు అతన్ని కుట్రలను మన నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి